हाय फ्रेंड्स, वेलकम टू यूएफजी चैनल। फ्रेंड्स मन के चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स जरूरी डेली फॉलो फ्रेंड्स की शेयर चाहिए। वीडियो में मैं डिस्कस टॉपिक एसएससी जीडी की संबंधी पीएफटी अने स्टेप बाय स्टेप प्रोसेस अने अड़क वेल्ली मन स्टूडेंट एक्सप्लेन सो प्रतिदी क्लारिटी विनि मत फुल क्लारिटी निदान चाल अद्भुत जरिए प्रोसेस अंत विधान अंत सो मेरे सारी विंटे कल को कट विधा मत प्रोसेस सो मेरे प्रतिदीजी सो इन अतन तो चिपिदा सो मत मैं लास्ट वर्क स्किप चूडी ओके सो लेट्स बिगिन। अंदर की नमस्कार, ना पेर श्रीधर, मैं निर्मल डिस्ट्रिक्ट तेलंगाना स्टेट। अच्छे एसएससी पीएचटी पीईटी क्वालिफाइड काव जी ने मन को यह ने पद्धति अच्छे ने एनद वरक पीईटी पीएचटी जरग्न जरूर एसएससी जीडी अच्छे दादो अटर का एट्ला प्रासेस जो ఇప్పుడు నేను చెప్పబోతున్నా అందరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే అర్థమవుతుంది కొంచెం ఆడ మిస్టేక్ అయినా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, అందుకే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి। అయితే మనం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందంటే అక్కడ అయితే నేనే ఎలా వెళ్ళానంటే అడికి ఒక రోజు ముందే 19 నాకు 20 రోజు ఈవెంట్ పిఎస్టీ పిఈటి ఈవెంట్ ఉండడం జరిగింది। అయితే నేను 19 కే ఇక్కడ నుండి ఇంటి నుండి నేను సికింద్రాబాద్ వెళ్ళాను। అక్కడ మనకు హాకింపేట్ బస్సులు చాలా ఉంటాయి, కానీ మనకు సిఆర్పిఎఫ్ సెంటర్ కే ఒక డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకు సిఆర్పిఎఫ్ సెంటర్ కాన్నే దించుతుంది, అదే బస్ ఎక్కండి 112 హాకింపేట్ 112 బస్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ అని బోర్డు ఉంటుంది, అది మాత్రమే ఎక్కాలి మీరు। అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాత్రం 19 ఒక రోజు ముందే వెళ్ళాను, ఎందుకంటే మనకు నిద్ర కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే 5:30 కి మనకు రిపోర్టింగ్ టైం కాబట్టి వెళ్ళాలి। అక్కడ ప్రాసెస్ సెంటర్ కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే నేను 5:30 కి అంటే 5 కే వెళ్ళాను, నేను అడికి 5 కే వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక సార్ వచ్చి సిఆర్పిఎఫ్ ఒక సార్ వస్తారు, అడికి మన లిస్ట్ ఉంటుంది ఆ రోజు పిఎస్టీ పిఈటీకి ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరిని నేమ్తో పిలుస్తారు, అప్పుడు మనల్ని అక్కడ కూర్చోబెడతారు, కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఎంతమంది వచ్చారో చూసుకుంటారు, చూసిన తర్వాత బస్ ఉంటుంది, మన బస్ నుంచి సెంటర్ వరకు అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఎంట్రీ గేట్ కా నుండి సెంటర్ వరకు వెళ్ళడానికి ఒక బస్ ఉంటుంది, ఆ బస్సులో మనల్ని తీసుకెళ్తారు। అయితే ఆ బస్కి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఎక్కుతారో దాంట్లో అంతమందిని బ్యాచ్ చేస్తారు, చేసిన తర్వాత ఎక్కే ముందు బస్సుకి ఎక్కే ముందు మన ఫోన్లన్నీ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు, అలాగే మనం బస్సులు ఎక్కుతాము, ఎక్కిన తర్వాత సెంటర్ వరకు తీసుకెళ్తారు, సెంటర్ వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనల్ని అందరినీ కూర్చోబెడతారు సెంటర్ ముందట, కూర్చోబెట్టి మనకు ఒక ఫామ్ ఇస్తారు, దాంట్లో మనము మన డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేయాలి, నార్మల్గా సిగ్నేచర్ ఉంటే సిగ్నేచర్ని అయితే మనం చేయకూడదు, అది ఎక్కడ చేయాలంటే సార్ల ముందు చేయాలి అక్కడ రూపట। అయితే ఓన్లీ ఫోటో కావాలి మనకు, ఫస్ట్ మనం తీసుకువెళ్ళిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఓన్లీ ఒక అడ్మిట్ కార్డును ఒక ఆధార్ కార్డు, ఫోటోస్ 4 తీసుకెళ్ళాలి, పెన్ కంపల్సరీ మనదే ఉండాలి, పక్క వాళ్ళు అడిగితే ఇయ్యారు, ఇయర్ కూడా సార్లు ఇంకా పెన్ కంపల్సరీ అని చెప్పారు। అయితే ఒక పెన్ను తీసుకెళ్ళాలి, ఒక ఫాము, ఇది అడ్మిట్ కార్డు అండ్ ఫోటోస్ 4 సరిపోతుంది, ఇక మనకి ఏ సర్టిఫికెట్స్ వద్దు, ఏ ఒరిజినల్ జిరాక్స్ ఇంకా అవసరం లేదు, ఓన్లీ అవే ప్రతిసారి పిలిచినప్పటి నుండి వాళ్ళు పిలిచే వరకు మనకు ఇవే ఆధార్ కార్డును అడ్మిట్ కార్డు ఒక పెన్ను కంపల్సరీ చేతులు ఉండాలి మనకి। తర్వాత అక్కడ అందరినీ కూర్చోబెట్టిన తర్వాత అది ఫిల్ చేయమంటారు, చేసేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ లిస్ట్ చదువుతారు, అందరు వచ్చిరా లేదని మళ్ళీ ఒకసారి చదివిన తర్వాత మనల్ని 10-10 బ్యాచ్ చేసి రూపడికి సెంటర్ రూపడికి ఎంట్రీ ఉంటుంది, అక్కడనే చెస్ట్ నెంబర్ ఇస్తారు మనకి, చెస్ట్ నెంబరు అదే ఇక చెస్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఒక ఫస్ట్ రూమ్ ఉంటుంది, ఫస్ట్ రూమ్లో మనకు ఎన్రోల్ ఉంటుంది, తంబు ఎన్రోల్ ఉంటుంది, ఎన్రోల్ చేయించుకోవాలి, ఎన్రోల్ చేయించిన తర్వాత ఇంకో రూమ్కి సెకండ్ రూమ్కి తీసుకెళ్తారు మనల్ని,
సెకండ్ రూమ్లో మనకు హాల్ టికెట్ ఇస్తారు. హాల్ టికెట్ ఇచ్చి నంబరింగ్ ఉంటుంది, హాల్ టికెట్ ఇస్తారు. ఆ హాల్ టికెట్ మనం ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక అతను మా దాంట్లో ఏం చేసిండంటే నంబర్స్ ఉంటాయి అయితే ఫోన్ నెంబర్ రాసిండు, ఫోన్ నెంబర్ రాస్తుంది 1-9 వరకు రాయాలి. అయితే అలాంటి తప్పులు ఉంటే సార్లు కొంచెం సీరియస్ అవుతారు అన్నట్టు. మనం అట్లా తప్పులు చేయొద్దు లేదు, సార్లు చెప్పే వరకు వెయిట్ చేయాలి, మన ఇచ్చి మనమే ఏం చేయకూడదు అక్కడ. అయితే అక్కడ హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత ఈ హాల్ టికెట్ మనకు ఫస్ట్ ఇచ్చిన ఫామ్ రెండింటి మీద సిగ్నేచర్ చేయాలి. ఆ రెండు ఫామ్స్ సారే తీసుకుంటారు. తర్వాత మనల్ని ఏం చేస్తారంటే అక్కడ నుండి తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఏడ కూర్చుని ఫామ్ ఫస్ట్ ఫామ్ ఏడిస్తారో ఆడ కూర్చోబెట్టి ఒక్కొక్కరిని ఒక స్టాండ్ ఉంటుంది ఇలా స్టాండ్, ఆ స్టాండ్కి మనం 170 సెంటీమీటర్స్ పెట్టి ఉంచుతారు. ఆ స్టాండ్కి మనం ఏం చేయాలంటే తగలకుండా తగిలే వాళ్ళని పోయి వాళ్ళ ప్లేస్ రాళ్ళు కూర్చోవాలి, తగని వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుంటారు. తర్వాత అందరు అయిపోయాక తర్వాత తగలైన వాళ్ళని మళ్ళీ రీచెక్ స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ ఇలా ఉంటుంది స్టాండ్, ఆ స్టాండ్కి చూస్తారు అన్నట్టు సెంటీమీటర్లు 0.5 సెంటీమీటర్లు ఇంకా చూస్తారు. 1 సెంటీమీటర్స్ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే లేదు. 170 అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత కొంతమంది ఎలిజిబుల్ ఇంకా కాలేరు అక్కడ, తర్వాత వాళ్ళని కూర్చోబెట్టారు ఈవెంట్ అయ్యే వరకు, ఎవరిని పంపించారు ఐడి లేకుండా. తర్వాత మమ్మల్ని అందరినీ చెస్ట్ నంబర్స్ వైజ్గా అందరినీ నిలబెట్టి అక్కడ సెంటర్ వరకు బస్సులో తీసుకెళ్ళి, ఇప్పుడు గ్రౌండ్ ఈవెంట్ గ్రౌండ్ ట్రాక్ మీకు తీసుకెళ్ళిండు అన్నట్టు. దాదాపు అది ఒక 500 మీటర్స్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళిన తర్వాత అందరం ట్రాక్ పైన 10 మెంబర్స్ ఇట్లా వరుస క్రమం, ఈడ 10 ఈడ వెనక 10 వెనక 10 ఇలా 10 మెంబర్స్ రాక ఇట్లా మొత్తం 204 మెంబర్స్ మేము హైట్లో 204 మెంబర్స్ని ఎలిజిబుల్ అయ్యాము మేము. తర్వాత అక్కడికి పోయినాక రెండు ఫ్లాగ్స్ ఉంటాయి, ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్. 2.5 ఆడికి ఆడ టోకెన్ ఉంటుంది, టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని వచ్చి గ్రీన్ సిగ్నల్ ఉంది, గ్రీన్ జెండా ఎప్పుడు చేతుల్లో ఉంటుంది 24 మినిట్స్ రాకుంటుంది. ఎప్పుడు 24 మినిట్స్ అయిపోయిందంటే రెడ్ ఫ్లాగ్ ఎత్తుతాడు, అప్పుడు మనం స్టాప్ కావాలి. అయితే 2.5 ఆడికి పోయి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్ అయితే మర్చిపోవద్దు, ఎక్కడ పోగొట్టుకూడదు, టోకెన్ కంపల్సరీ ఇంపార్టెంట్. అలా ఒక అతను టోకెన్ని తీసుకోవాలన్నట్టు, అతన్ని డిస్క్వాలిఫై చేశాడు, అందుకే జాగ్రత్తగా టోకెన్ అయితే చేతిలో పట్టుకోవాలి, లేదా మీకు పాకెట్ ఉంటే పాకెట్లో పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ నెంబరును ఆ టోకెన్ నెంబర్ రాసుకుంటారు అన్నమాట. అయితే మేము ఇక 204 మెంబర్స్ ట్రాక్ మీకు ఎక్కాము, టోకెన్ తీసుకున్నాము అందరం. ఇక మేము దాదాపు 61 మెంబర్స్ మేము రన్నింగ్ కంప్లీట్ చేసినాం, ఇక మిగతా వాళ్ళు కొట్టలేరు అది. తర్వాత మేము అందరినీ కొంచెం రెస్ట్ తీసుకోమని అంటే కొంచెం కూర్చున్నాం మేము 60 మెంబర్స్ దాక రన్నింగ్ కంప్లీట్ చేసినాం. తర్వాత మమ్మల్ని అందరినీ ఒక బస్సులో తీసుకెళ్ళి సెంటర్కి, ఇప్పుడు ఫస్ట్ సెంటర్కి తీసుకెళ్లారు, అంటే మేము ఇవ్వరాక వెరిఫికేషన్ చేయించుకున్న కాడ ఫామ్స్ ఇచ్చిన కాడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మా బ్యాగ్స్ మేము తీసుకొని లోపలికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళని ఇంకా తీసుకొచ్చారు కొట్టని వాళ్ళని, వచ్చి వాళ్ళని మేము మా కంప్లీట్ అయ్యే లోపు అన్న కూర్చోబెట్టుకున్నారు వాళ్ళని ఒక మధ్యాహ్నం వరకు, అంటే 12 వరకు మమ్మల్ని ఇంకా లోపలికి తీసుకెళ్ళి అక్కడ చెస్ట్కి సంబంధించింది ఫామ్ ఉంటుంది, చెస్ట్ హైట్కి అంటే చెస్ట్ హైట్కి సంబంధించింది ఫామ్స్ ఉంటాయి, ఆ సార్లో ఫిల్ చేస్తారు. తర్వాత సిగ్నేచర్లు పెట్టమంటారు, దాంట్లో ఒక 2 క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఏ స్టేట్ అని, ఇంకో నెక్స్ట్ ఏంటంటే మీ యూజ్ చేసే హ్యాండ్ ఏంటిది, రైట్ అయితే రైట్ అని చెప్పండి, లేకపోతే లెఫ్ట్ అయితే లెఫ్ట్ అని చెప్పండి అని చెప్తారు. మేము చెప్పేసినాం అయిపోయింది. అంతలోపే మళ్ళీ సెకండ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ మాకు చెస్ట్ నంబర్ అంటే సీరియల్ నంబర్ ఇచ్చారు, సీరియల్ నంబర్ని తీసుకెళ్ళి సీరియల్ వైజ్గా తీసుకువెళ్తారు అన్నట్టు. లిస్ట్లో ఉంటుంది మనకు, ఒక లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో మనకు సీరియల్ నంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నంబర్ ప్రకారం పిలుస్తారు. అలా పిలిచిన తర్వాత అక్కడ ముందుగా మనకి హైట్ చెక్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ రీ హైట్ ఉంటుంది, రీ హైట్ దాన్ని పాయింట్ చూస్తారు, 0.1 కాను చూస్తారు. అలా అందరిని చూశారు, నేనైతే క్వాలిఫై అయ్యాను చెస్ట్ అండ్ హైట్ విషయంలో. చెస్ట్ 80-85 అయింది, కంపల్సరీ 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా తీసుకోడు. అలా 60 మెంబర్స్ దాక డిస్క్వాలిఫైడ్ అయ్యారు. తర్వాత మమ్మల్ని 12 లోపు కంప్లీట్ అయిపోయింది మాది. తర్వాత వట్టిగానే ఒక దాదాపు 5 క్లాక్ దాక మమ్మల్ని అట్టిగానే పడుకోమని చెప్పారు అక్కడనే. పడుకున్న తర్వాత లాస్ట్కి మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఏంటంటే పిఎస్టీకి పిఈటీకి ఎలిజిబుల్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చారు వాళ్ళు.
దాన్ని ఫోటోలు తీసుకున్నారు, ఇంతమంది అర్హత సాధించారని ఒక ఫోటో తీసుకుంటారు. ప్రతిదీ మనం ఎంటర్ అయినా కానుండి ఎగ్జిట్ అయ్యే వరకు మన వీడియోలే వాళ్ళ చేతులు ఉంటాయి, ఫోన్లు యూజ్ చేయనియరు. ఇలా అయింది మన ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఇక ఎలా కొట్టామంటే నేను అక్కడ, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ నేను ఒకరోజు ముందే విన్నా కదా, అక్కడ నేను ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు. ఎందుకంటే ప్రొద్దున కదా, ప్రొద్దున మరి అన్నట్టు నైట్ నేను ఎక్కువ తీసుకోలేదు. అంటే 3 రోటీస్ తిన్నాను. తర్వాత నెక్స్ట్ మనకు ఒకటి రస్న ప్యాకెట్ అన్నా లేకపోతే ఓఆర్ఎస్ అన్నా లేకపోతే రెడ్ బుల్ అన్నా అవి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత లోపలికి పోయినాక తాగాలి, ఎప్పుడు తాగుతూనే ఉండాలి. ఒక మనల్ని ఎప్పుడు అంటే చెస్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత, హెడ్ చెక్ చేసిన తర్వాత అప్పుడే లాస్ట్ తాగాలి బ్రో. తర్వాత తాగకూడదు, ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళినాక తర్వాత మనకి రన్నింగ్ చేయనందుకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. నేనైతే అలా చేశాను, మీ ఇష్టం, మీరు మీ ఇష్టం ఇక అది. అయితే అలా కంప్లీట్ అయిపోయింది. రన్నింగ్ విషయంలోనైతే ఫస్ట్ ఉండాలి బ్రో, నాకు తెలిసిన మనం అయితే ఫస్ట్ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఉంటే లాస్ట్ ఉండిపోతాం మనం, ఫస్టే ఉండాలి. మనం ఫస్ట్ ఉంటేనే ఫస్ట్ కొట్టగలం. నేను ఇంకా 24 నేను ఎవరికి 24 మినిట్స్లో వెళ్ళలేను, 25-24 అంతలోపే ఉన్నాను. కానీ నేను ఫస్ట్ టైం 21.48 సెకండ్లలో రన్నింగ్ కంప్లీట్ చేశాను. అంటే మీరు అర్థం చేసుకుని ఆడుకోగానే మనకు కంపల్సరీ ఎనర్జీ వస్తుంది, వాళ్ళందరూ రన్నింగ్ చేయంగా. ఇక అలా కంప్లీట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ బో. అక్కడ నేను చెప్పినట్టు ఇక మీ ఇష్టం, ఇక మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు వినేది కొంచెం అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఓకే, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, సో ఇదన్నమాట. సో చాలా మంచిగా చెప్పారు కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఇప్పుడు ఏదైతే చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది అనమాట. సో మీకు ఇంతకు మించి ఇంకేమైతే ఉండదు అక్కడ కొత్తగా. సో ఎవ్రీ టైమ్ ఏ ఇయర్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఇదే ప్రాసెస్ లో ఉంటుంది మీకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ భయపడకుండా నిదానంగా అయితే వెళ్ళి అక్కడైతే రన్నింగ్ అయితే క్వాలిఫై అవ్వండి. ఇప్పుడు అయినా ఇప్పుడు చెప్పినటువంటి స్టూడెంట్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు. సో కాబట్టి మీరు కూడా ఏంటంటే మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోవాలి అక్కడ. మనం ఎంత ధైర్యంగా ఉంటే ఈజీగా రన్నింగ్ చేయగలుగుతాం అనమాట. సో మనం హోప్ పోతే మనకి నేను చేస్తానో లేదా అనేదైతే మీరైతే అలా ఫిక్స్ అవ్వకండి, ఖచ్చితంగా చేస్తానని ఫిక్స్ అవ్వండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.